शुक्लां वरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पपानचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानि। हरि ओं श्रीमात्रे नमः। నవదుర్గా స్వరూపాలలో అమ్మవారు రోజుకొక రూపంలో పూజల్ని అందుకుంటూ ఉంటుంది శరన్నవరాత్రులను। అయితే అందులో ఆరవ రోజున అమ్మవారు కాత్యాయని అనేటటువంటి స్వరూపంగా అమ్మవారు పూజల్ని భక్తుల నుంచి అందుకుంటుంది। కాత్యాయని స్వరూపము సర్వమంగళప్రదమైనటువంటి స్వరూపము। ఎవరికి? భక్తులకు। అమ్మవారికి ధ్యాన శ్లోకం ఉంది। అమ్మవారిని ధ్యానం చేస్తూ అంటారు, చంద్రహాసోజ్వలకర శార్ధూలవరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవఘాతిని అని అమ్మవారికి ధ్యాన శ్లోకంలో నమస్కారం పెడతారు। అందులో అమ్మవారు ఒక చేత కత్తి పట్టుకుంటుంది। ఎందుకు అంటే ఆవిడ దుష్టుల్ని సంహరిస్తుంది కాబట్టి ఒక చేత కట్టి పట్టుకుంటుంది। అందుకే ప్రారంభం కూడా ఎటువంటి శబ్దంతో ప్రారంభమైందంటే చంద్రహాసోజ్వలకర అంటే చేతిలో కత్తి పట్టుకున్నటువంటి తల్లి। ఎందుకు అంటే ఒకానొకప్పుడు కాత్యాయన మహర్షి అనబడేటటువంటి ఒక మహానుభావుడు అమ్మవారిని ప్రార్థించారు। ఏమని ప్రార్థించాడు అంటే, అమ్మ మీరు నాకు కూతురుగా రావాలి అని ఆ తల్లిని ప్రార్థించాడు। ఇప్పుడు ప్రార్థించాడు అంటే ఇదే నవరాత్రులలో సప్తమి అష్టమి నవమి తిథులలో మూడు రోజుల నాడు అమ్మవారిని ప్రార్థించారు। ఆ ప్రార్థనకు ఫలితంగా అమ్మవారు దశమి నాడు కాత్యాయని స్వరూపాన్ని స్వీకరించి మహిషాసురుణ్ణి సంహరించింది। ఆవిడే మహిషాసురమర్థిని కాబట్టి ఆ తల్లి ఒకనొకప్పుడు కాత్యాయన మహర్షిని అనుగ్రహించడానికి లోకాన్ని ఉద్ధరించడానికి మహిషాసురుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి రాక్షసుడిని సంహరించడానికి ఒక రూపాన్ని స్వీకరించింది ఆ తల్లి కాత్యాయన మహర్షి। కాత్యాయన మహర్షి కుమార్తె కాత్యాయని। ఒకనొకప్పుడు దక్షుడికి కూతురుగా వచ్చింది దాక్షాయిని। పర్వతరాజుకి కుమార్తెగా వచ్చింది పార్వతి। అలాగే కాత్యాయన మహర్షికి కూతురుగా వచ్చింది కాత్యాయని అని పేరు పెట్టుకుంది ఆ తల్లి। ఎటువంటి తల్లి అంటే ప్రార్థించినంత మాత్రం చేత సులభతరంగా పలికేటటువంటి తల్లి। అందుకే దీర్ఘకాలికమైనటువంటి రోగాలున్న ఎన్నో దీర్ఘమైనటువంటి పాపాలున్న అమ్మవారిని ఉపాసించినంత మాత్రం చేత అవన్నీ కూడా నశిస్తాయి। కాబట్టి అంత శక్తివంతమైనటువంటి తల్లి। అందున అమ్మవారి యొక్క ఉపాసన ప్రదేశము శరీరాంతర్గతంగా ఆజ్ఞాచక్రం। జ్ఞా అంటే జ్ఞానము, మనకు జ్ఞానాన్ని ఇచ్చి అనుగ్రహించే తల్లి। ఉత్తరాది యందు ఆరాధింపబడేటటువంటి స్వరూపం, అలాగే శ్రీశైల భ్రమరాంబిక అమ్మవారి తరఫు నుంచి ఆరాధింపబడేటటువంటి స్వరూపాలు ఈ నవదుర్గా స్వరూపాలైతే ఇంద్రకీలాద్రి, అదే విజయవాటిక। అక్కడ ఆరాధింపబడేటటువంటి స్వరూపాలలో ఆరవ రోజు అమ్మవారిని అక్కడ మహాసరస్వతీ స్వరూపంగా ఆరాధన చేస్తున్నారు। సమస్త జ్ఞానానికి నెలవా తల్లి, అటువంటి తల్లి అయినటువంటి మహాసరస్వతీ స్వరూపము జ్ఞానము। కాబట్టి ఆజ్ఞా అమ్మవారిని ఆజ్ఞాచక్రాంతర్వర్తి అయి అమ్మవారిని ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తూ చంద్రహాసోజ్వలకర శార్ధూల వరవాహన అమ్మవారు సింహవాహనారూఢురాలై లేదా పులివాహనాన్ని అధిరోహించి అమ్మవారు ఉంటారు। అలా ఎందుకుంటారు అంటే అమ్మవారు ఎందుకు వచ్చింది? ఒకటి కాత్యాయన మహర్షిని అనుగ్రహించడానికి। అలా ఎలా వచ్చింది అంటే ఒకనొకప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ శక్తుల్ని ఒక దగ్గర ఏకీకృతం చేస్తే ఆ ఏకీకృతమైనటువంటి శక్తి ఒక రూపాన్ని ధరిస్తే అదే సప్తమి అష్టమి నవమి తిథుల్లో ఉపాసన చేసినటువంటి కాత్యాయన మహర్షి యొక్క కుమార్తెగా వచ్చినటువంటి కాత్యాయని స్వరూపం।
అందుకు అంత గొప్ప తల్లి. అందుకే లలితా సహస్రం కాత్యాయిని కాళహంత్రి కమల అక్షని సేవిత అంటూ ఆ తల్లిని స్తోత్రం చేసింది. కాబట్టి అటువంటి కాత్యాయన మహర్షి కుమార్తెగా వచ్చినటువంటి కాత్యాయని స్వరూపాన్ని ఈ భూమధ్యంలోని అమ్మవారి యొక్క స్వరూపాన్ని ధ్యానం చేస్తూ వరద అభయముద్రలతో ఉన్నటువంటి స్వరూపము, అచ్చేత కత్తి పట్టుకున్నటువంటి స్వరూపము, మహిషాసుర మర్దిని స్వరూపం ఆ తల్లి, ఆ తల్లిని ధ్యానం చేస్తూ ఎవరు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేస్తారో వాళ్లకు దీర్ఘకాలికమైన రోగములు, దీర్ఘకాలికమైనటువంటి పాపములు పోయి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అందున చెప్పొచ్చే ఇంకో పెద్ద విషయం ఏమి అంటే ఈ తల్లిని ఉపాసించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం అంత తేలికైన మార్గము సాంప్రదాయంలో ఇంకొకటి లేదు అని అంటారు. కాబట్టి అంత గొప్ప తల్లి కాత్యాయని పరదేవత, ఆ తల్లిని ఉపాసిస్తూ మనం చెయ్యవలసినటువంటి పనులేమి అంటే అందరూ దుర్గా నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేస్తున్నారు. అలా అమ్మవారిని పూజ చేస్తున్నప్పుడు పాటించవలసినటువంటి కొన్ని నియమాలేమి అంటే కొన్ని తినడం, కొన్ని తినక మానేయడం, ఇవన్నీ అందరూ చేస్తున్నారు సంతోషం. కానీ మనం కోపపడకుండా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి, నలుగురితో మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఎందుకు సాత్వికమైనటువంటి పదార్థాలను తీసుకోమంటారు అంటే రాజసిక తామసికమైనటువంటి పదార్థాలను విసర్జించమంటారు అంటే నీలో సాత్వికమైనటువంటి గుణం పెంపొందాలి అని చెప్పి సాత్విక పదార్థాలను స్వీకరించమంటారు. అందుకు ఈ దుర్గా నవరాత్రుల్లో మనం అమ్మవారిని పూజిస్తున్నాము అంటే, అమ్మవారి పాదపద్మాలను పట్టుకుంటున్నాము అంటే మనందరం నేర్చుకోవలసిన విషయం ఏమిటి అంటే కోపాన్ని పక్కన పెట్టాలి. అంటే అక్కర్లేని కోపం, అది మంచి పద్ధతి కాదు, దాన్ని పక్కన పెట్టాలి. అందరినీ చిరునవ్వుతో పలకరించగలగాలి, అది మనం నేర్చుకోవలసినటువంటి గొప్ప గుణాలు. అలా నేర్చుకుని ఉన్నటువంటి నాడు మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభ్యమవుతుంది. ఈ నవదుర్గా స్వరూపాలను ఆరాధన చేస్తూ ఈ దుర్గా నవరాత్రులలో ఎంతోమంది ఎన్నో ఆలయాలకు వెడుతూ ఉన్నారు భక్తి భావనతోటి. ఆ వెడుతూ ఉండేటప్పుడు అలా వెళ్ళి వచ్చేయడంతో సరిపెట్టేయకుండా అక్కడ ఆర్తులై ఉంటారు, అన్నార్తులై ఉంటారు, లేదా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్లకు అమ్మవారి అనుగ్రహంగా భావన చేసి నాకు అమ్మవారు పెట్టి అనుగ్రహాన్ని ఇచ్చారు అని చెప్పి, అమ్మవారు ఇన్ని రూపాల్లో ఉన్నారని చెప్పి ఎవరినో ఒకరిని మీరు ఏదో ఇంత పదార్థాలు ఇచ్చినా వాళ్ళు చాలా సంతోషిస్తారు. కాబట్టి ఈ కాలం ఎటువంటి కాలము అంటే చిన్న పుణ్యం చేస్తే మహత్తరమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులు చెయ్యగలిగినటువంటి కాలము. అటువంటి కాలమైనటువంటి ఈ కాలంలో మనం సాధ్యమైనంత వరకు మంచిని మాట్లాడతాం, సాధ్యమైనంత వరకు పుణ్యం చేద్దాం, సాధ్యమైనంత వరకు కోప్పడకుండా చిరుమందహాసంతో ఉందాం. ఏం చేస్తుంది ఈ మంచి పనులు చేస్తూ ఉంటే ఈ నవరాత్రులు, ఇది జీవితాంతం మనల్ని నడిపించే వైపు అమ్మవారు అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి తల్లి, అటువంటి కాత్యాయని దేవి సులభంగా ఉపాసించి ఉపాసన చేస్తే ప్రసన్నురాలైనటువంటి తల్లి, అటువంటి తల్లిని ఆజ్ఞాచక్రంలో 11 సార్ల, 27 సార్ల, 108 సార్ల, 1000 సార్ల మీ సాధన, మీ యొక్క మనశ్శక్తి ప్రకారంగా అమ్మవారిని ఆజ్ఞాచక్రమునందు ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసి ధ్యానం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులవ్వగలం. అందున సులభంగా భ్రూమజ్జం మీద అంటే ఈ ఆజ్ఞాచక్రం మీద మనస్సు లగ్నమైతే ఆ ఒంటి యందు వచ్చినటువంటి ఆనంద ప్రకంపనలు వేరు, ఆ ఆనందము ఆ పరిస్థితి వేరు. అందుకే అమ్మవారు అలా ఇక్కడ ఉంచుకొని అమ్మవారిని ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇంకా దీర్ఘంగా మేము ఉపాసిద్దాం అనుకుంటున్నామండి అంటే ఆ శ్లోకాన్ని 40 రోజుల పాటు ఉపాసన చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహానికి, ఆ కాత్యాయని పరదేవత యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులవుతారు. కాబట్టి ఆ రోజున ఉత్తరాది అంటే నవదుర్గా స్వరూపాలను ఆరాధన చేస్తారు. శ్రీశైల భ్రమరాంబికా పరదేవత ఆలయాన్ని అనుసరించిన వాళ్ళు ఉత్తరాదిన ఈ నవదుర్గా స్వరూపాలని ఆరాధన చేస్తారు. అలా ఆరాధన చేసేటటువంటి వారు
అమ్మవారిని కాత్యాయని స్వరూపంగా ఆరాధన చేసేటటువంటి వారు అమ్మవారికి కేసరి అన్నాన్ని లేదా రవ్వ కేసరిని నివేదన చేయండి దక్షిణాదిని మహాసరస్వతి స్వరూపంలో అమ్మవారిని ఆరాధన చేసేవారు కట్టె పొంగల్ని గాని పాయసాన్ని గాని అమ్మవారికి నివేదన చేయండి ఎందుకు నివేదన చేయడం అంటే యదార్థములకు పదార్థము అంటే అది పదార్థమే కానీ అమ్మవారి చూపు పడిన తర్వాత అది ప్రసాదం అవుతుంది అది పుచ్చుకున్నటువంటి వాడి యొక్క మనస్సు చాలా సుఖ సంతోషాలతో అమ్మవారి యొక్క అనుగ్రహంతో గొప్ప దైవీ శక్తితో వాడి శరీరము నిలబడుతుంది వాడు మనస్సు నిలబడుతుంది అలా అమ్మవారు ఆశీర్వచనం చేస్తుంది ఆ చూపుకంత శక్తి ఉంది అందుకే శంకరులు అంటారు సౌందర్య లహరిలో అపాంగతే లవ్వా జగదిధమనంగో విజయతే అమ్మ నీ చూపు పడితే అందరూ తరించిపోతారు కదా అటువంటి చూపు మా మీద ఎప్పుడు పడుతుందో అంటారు అటువంటి తల్లి కాబట్టి అంత గొప్ప కాచ్చాయిని పరదేవత పాయసాన్ని నివేదన చెయ్యండి అలాగే కేసరి అన్నాన్ని నివేదన చెయ్యని మీ మీ సాంప్రదాయాన్ని అనుసరించి ఏ రూపాన్న అమ్మవారిని ఆరాధించినా పర్వాలేదు అందులో పెద్ద విషయం ఏమిటో తెలుసా అసలు అమ్మవారి కానిదంటూ ఈ లోకంలో ఏమీ లేదు అంతా అమ్మవారే ఎవరికిది అదిగో ఎవరు ఆ అజ్ఞాచక్రంలో అమ్మవారిని ఆ రూపంలో పూజించి దర్శిస్తున్నారో వాళ్లకు ఈ విషయం తేట తెల్లమవుతుంది అమ్మవారు కాని పదార్థము ఈ ప్రపంచంలో వాళ్ళకు కించిత్ లేదు కాబట్టి అటువంటి అమ్మవారిని అండిటా చూస్తుంటారు అంతటా చూస్తుంటారు అటువంటి స్థితికి వెడతారు అమ్మవారిని ఆరాధించడం కారణం చేత గొప్పగా లభ్యమయ్యే ఫలం ఏమి అంటే సంతానము అలాగే వివాహము ఒకనొకప్పుడు భాగవతంలో ఆ కాత్యాయని పరదేవతని గోపికలు ఆరాధన చేసి కృష్ణ భగవానుణ్ణి పొందారు దీనిని చదువుతూ లేదా వింటూ గోదాదేవి ఆండాల్ తల్లి ఆవిడ విన్నది విని అవునా గోపికలు కాత్యాయని పరదేవతని ఆరాధన చేసి కృష్ణ భగవానుణ్ణి పొందారా ఎంత సంతోషం అని చెప్పి తాను కూడా ఒక 30 రోజులు దీక్షగా పెట్టుకొని రోజుకొక ప్రసాదాన్ని నివేదనం చేస్తూ రోజు ఒక్కొక్క గోపికని నిద్రలేపుతూ అందరినీ జాగృతం చేసి గోదాదేవి ధనుర్మాసం అనేటటువంటి గొప్ప పరమోత్కృష్టమైనటువంటి వ్రతం చేసి తాను రంగనాథస్వామిని చేరుకున్నది కాబట్టి కాత్యాయని దేవిని ఆరాధన చేస్తే కృష్ణ భగవానుణ్ణి చేరుకున్నారు ఎవరు గోపికలు అలాగే ఆ కాత్యాయని వ్రతాన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి గోదాదేవి ధనుర్మాసం అనేటటువంటి పేరిట కృష్ణ పరమాత్మని ఆరాధన చేసి మళ్ళీ రంగనాథస్వామి ఆ వటపత్రసాయి ఆలయంలో ఆరాధన చేసి రంగనాథస్వామిని చేరుకున్నారు కాబట్టి ఆ తల్లిని ఆరాధన చేస్తే ప్రసాదించలేనిది అన్నది ఏమీ లేదు కాబట్టి ఆ తల్లి పాదాలు పట్టుకొని వాళ్ళ ఈప్సితములు నెరవేర్చుకుందురుగాక స్వస్తి.